ఒక్కసారి మళ్ళీ మూవీలోకి వద్దామండి, సినిమా నేను రాజకీయాలు మళ్ళీ మాట్లాడతాను మీతోటి. ఈ ఈశ్వర్ మూవీలో ప్రభాస్ గారికి ఫాదర్గా యాక్ట్ చేశారు, ఆయన ఫస్ట్ మూవీ కదండి, ఆయనతో చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది మీకు అని అంటారు, ఏంటది? ఏం లేదు, అనుబంధం ఏం లేదు, నేను అందరితో బాగుంటాను. ద ఫస్ట్ థింగ్ ఈస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ లెర్న్ వన్ థింగ్ ఈస్ ప్రతి మనిషిని ప్రేమించాల. మనిషిని ప్రేమించలేని వ్యక్తి వాడు మనిషిగా అర్హుడు కాదు. ఓకే, ఈ రోజుల్లో మనుషుల్ని ఎలా ప్రేమిస్తున్నారు అంటే కులాన్ని బట్టి మతాలను బట్టి ప్రేమిస్తున్నారు. ఇది అన్ఫార్చునేట్ థింగ్ జరుగుతుంది. నేను అందరి నటులతో బాగుంటాను, నేను సీనియర్ అని చెప్పేసి అట్లా ఉండదు. నన్ను ఆ రోజున రామారావు గారు ఎలా ఎంకరేజ్ చేశాడు నన్ను, నేను ఇప్పటికీ ఆ విషయంలో కూడా ఆయన ఇన్స్పిరేషన్ అయితే నాకు ఇన్స్పిరేషన్. ఒకవేళ కొత్తగా ఎవరన్నా వచ్చుంటే, కొద్ది ఏదన్నా ఉంటుంటే అక్కడ కూడా నేను ఇన్వాల్వ్ కాను, ఎందుకంటే డైరెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. డైరెక్టరు చేసేటప్పుడు మన అక్కడికి నేను పక్కనుండి డైరెక్టర్ ఎక్కడ దూరంగా ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటే నేను ఇద్దాను హెల్ప్, ఇట్లా చెప్పు అట్లా చెప్పు ఇట్లా చెప్పు, లేసారి అది చెప్తే మిమ్మల్ని డామినేట్ ఎక్కువ చేసినట్టు ఉంటుంది అని రెండు మూడు సందర్భాలు జరిగినాయి. అలాగా అక్కడ నన్ను డామినేట్ చెయ్యాలి ఆ క్యారెక్టర్. ఓకే ఓకే, అసలు ఇక్కడ అక్కడ విషయం ఏంటంటే ఇక్కడ శివకృష్ణ ప్రభాస్ అనేది కాదు ఇక్కడ ప్రాబ్లం. అవునులేండి అవును, ఆ క్యారెక్టర్స్ ఆ టైంలో ఎవరు డామినేట్ చేయాలి, డామినేట్ చేస్తేనే కదా పండుతుంది, తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టర్ డామినేట్ చేస్తుంది. అది స్క్రీన్ ప్లేలో ఉన్న మజా అది కదా, అది అది అర్థం చేసుకోకుండా నేను సీనియర్ అంటే ఎట్లా కుదురుతుంది. ప్రభాస్ తోటి అది ఒకటే సినిమా చేశాను, నేను అందరితో బాగుంటాను. అతను ఫస్ట్ ఫీచరు, తర్వాత జయంలో కూడా నితిన్ కూడా ఫస్ట్ ఫీచర్, జయంలో కూడా మీరు నితిన్ ఫస్ట్ ఫీచరు, ఆ అమ్మాయి కూడా హీరోయిన్ కూడా అదే, సదా కూడా అదే ఫస్ట్ ఫీచరు. ఎప్పుడన్నా ఏదన్నా ఉంటే ఇబ్బంది పడుతుంటే చెప్తాను, అంతవరకు అంతకుమించి ఏమైనా ఉంటాం, చిన్న చిన్న చిట్కాలు అంతకన్నా ఏమీ లేదు, ఇట్స్ నథింగ్ ఎల్స్. ఈ మూలికా వైద్యం చిట్కా వైద్యం అంటారు కదా, ఓకే, వాళ్ళకి ఫస్ట్ ఫిలిం కాబట్టి అది ఏదో పెద్ద భూతంలా కనపడుతుంది. అది అది మనం దానికి ఒక చిన్న ట్రిక్ మెలకు చెప్పాడంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మనకి ఈజీగా ఉంటుంది, డైరెక్టర్కి ఈజీగా ఉంటుంది. చాలా గంటలు అవ్వాల్సింది అరపు పావు గంటలు అయిపోతుంది. కరెక్ట్, ఇక్కడ మనం చేసింది వరగబెట్టింది ఏమి లేదు, నథింగ్. యా, జయం కూడా మీరు యాక్ట్ చేశారు, తేజ గారి జయం, అది కూడా మళ్ళీ మీ కెరీర్ని ఇంకో మలుపు తిప్పిందని చెప్పచ్చా అండి? యాక్చువల్గా ఏంటంటే అది 2002 అనుకుంటా, 2003. ఓకే, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫాదర్ వేషం వేసిన ఫస్ట్ ఫిలిం అది. ఇది ముందా అండి ఈశ్వర్? ఈశ్వర్ తర్వాత, చాలా ఎప్పుడు అది ఈశ్వర్ ఎప్పుడు అది 2007 అనుకుంటా, 6 or 7. సో అది ఫస్ట్ మూవీ అండి క్యారెక్టర్? ఓకే, తేజ గారితో చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏంటి ఆయన అప్కమింగ్ ఆర్టిస్టులను కొడతారు అని అంటారు, అది నిజమా అండి? ఇక్కడ కొట్టడం కానీ రెండు పాయింట్స్ ఇక్కడ మాట్లాడుకోవాలి. నన్ను కూడా ఏం చేశారంటే, క్వశ్చన్ మంచిదే, తను ఎవరో వచ్చి అన్న మేము మీరు జయం సినిమా చేస్తున్నారంట కదా అని అన్నాడు, ఎవడు అడిగారంట కదా అని. అవును అడిగారయ్యా, నేను ఇప్పుడు దాకా హీరో చేశాను, ఇప్పుడు ఫాదర్ వేషం వేస్తున్నాను, అతను మంచి టెక్నీషియన్ చేస్తా అంటే, మంచి టెక్నీషియన్ అన్న కానీ మీరు చేయొద్దన్నా అన్నాడు, చేయొద్దన్నా ఏ అన్నాను, తిక్కుడన్నా కొడతాడు అందరినీ అన్నాడు, అందరినీ కొడితే నన్ను కొడతాడంటావా అన్న, అట్లా కాదన్నా మీరు హర్ట్ అవుతారు, మీదేమో మీ సంగతి మాకు తెలుసు కదా, ఎందుకు మనకి అన్నాడు అంటే, చూడు బయట చెప్పిన నేను నమ్మను, ఈ కొడతాడు అనేది ఎంతవరకు నిజం అనేది మనకి తెలియదు, ఎక్కడ కొడతాడు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు కొట్టాడు కదా, ఏదో చిన్న చిన్న అని ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను పాజిటివ్గానే తీసుకున్నాను అని నేను ఒకటే మాట అన్నాను. ఆ రోజున బాగా గుర్తు నాకు 2003 జనవరిలో యాక్ట్ చేశాను. ఓకే అండి, ఓకే. 2015 16 ఓకే చేశాను, షూటింగ్ మాత్రం 2003 జనవరిలో చేశాను. చూడు, నటుడు అనేవాడు డైరెక్టర్కి తిక్క, ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు, ఇవన్నీ పెట్టుకుంటే వాడు నటుడు అవడు. నెక్స్ట్ నటుడు అనేవాడు నటీమణి కానీ, తిక్కోడు కావచ్చు, మంచివాడు కావచ్చు, మేధావి కావచ్చు, మూర్ఖుడు కావచ్చు, అందరినీ మెప్పించినోడే యాక్టర్. రేపొద్దున ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయినా, ఈడేంది బచ్చగాడు, మొన్నటిదాకా నా దగ్గర అసిస్టెంట్, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు, ఇట్స్ ఎ వెరీ ఫండమెంటలీ మిస్టేక్. నువ్వు అతను ఏమనుకుంటున్నాడో అది నువ్వు మెప్పించినప్పుడే నువ్వు సరైన యాక్టర్. నేను ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం నుంచి యాక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు ఆ రోజులో ట్రెండ్ వేరు,
జయానికి వచ్చేటప్పటికి ట్రెండ్ మారిపోయింది. కరెక్ట్ కరెక్ట్. నేను ఈ ట్రెండ్ నేను పట్టుకోకపోతే నేను 10 కాలాలు పాటు యాక్ట్ చేయలేను, నన్ను అక్కడికే ఆపేస్తారు, ఈయన ఓల్డ్ ఆర్టిస్టు చేయలేకపోతున్నాడు అని చెప్పేసి. సో దీంట్లో 2 పాయింట్లు, ఒకటి ఏంటంటే కాలమాన పరిస్థితులు కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలా, మీ ట్రెండ్ ఆ ట్రెండ్కి తగ్గట్టుగా మార్చుకోవాలి ఫస్ట్ పాయింట్. ఆ కెపాసిటీ మీకు ఉండాలి. అండ్ పాయింట్ నెంబర్ 2 ఈజ్ ఎవరితో ఎక్కువైతే మనకేంటి, మన కెపాసిటీస్ మనకు ఉన్నాయి కదా, మనం ఎక్కడితో ప్రాబ్లం రాదు. అట్లా నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. బట్ స్వేర్ అన్ గాడ్, ఫస్ట్ డే వెళ్ళిన వెంటనే నేను కొంచెం జాగ్రత్త పడింది మాట వాస్తవం, ఎందుకంటే ఉన్నమాట చెప్పాలి, ఏమో మన జాగ్రత్తలో మనం ఉండటం బెటర్ కదా అని చెప్పి ఏదో రాళ్ళపల్లికి నాకు మధ్యలో ఏదో డైలాగ్, మా అమ్మాయి ఏదో కాలేజీ లేట్గా రావడం ఏదో సంథింగ్ సీన్ అది ఒక డైలాగ్ ఇచ్చాడు. డైలాగ్ ఇస్తే అయితే అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటికీ నేను హీరో చాలా మేబీ అది ఉండొచ్చు, బట్ ఈరోజున హీఈస్ అ లీడింగ్ డైరెక్టర్, ఐ షుడ్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. అతను నాకు అంత రెస్పెక్ట్ ఇచ్చాడు, సరే డైలాగ్ ఇచ్చాడు. సరే తేజ, ఇప్పుడు మీ ట్రెండ్ ఏంటో తెలియదు, ఈ క్యారెక్టర్ ఏ రకంగా మాట్లాడుతుందో తెలియదు కదా, నేను 2-3 రకాలుగా చెప్తాను, ఈ క్యారెక్టర్ ఇలా మాట్లాడుతుందని చెప్తే అదే మీటర్ నేను పట్టుకుంటాను అన్న చెప్పండి గురుగారు అన్నాడు. ఒక డైలాగ్ని ఒక రకంగా చెప్పాను, ఇంకో డైలాగ్ ఇంకో రకం, అదే డైలాగ్ని ఇంకో రకంగా చెప్పాను, అదే డైలాగ్ని 3వ రకంగా చెప్పాను. ఆ మధ్యలో చెప్పండి సార్, మీ సినిమా అంతా మీ ట్రెండ్ అలాగే ఉంటుందన్నాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ స్వేర్ అని కూడా చెప్తున్నా, ఎంత గొప్ప టెక్నీషియన్ అంటే చివరి దాకా నాకు సజెషన్ ఇస్తే ఒట్టు, మరి అది చెప్పినోడు కొడతాడు తిడతాడు అన్నది నాకు ఎక్కడా జరగల, కానీ జరిగిన సంఘటనలు ఉన్నాయి ఉన్నాయి. ఏమవుతుందంటే ఒకవేళ ఆయనలో కూడా మిస్టేక్ ఉన్నా ఒకసారి ఏమవుతుంది, ఇరిటేట్ చేస్తారు డైరెక్టర్, ఇరిటేషన్స్ చేస్తూ ఉంటారు. ఇరిటేట్ చేసినప్పుడు షూటింగ్ అడవుల్లో ఉంటాడు, 2 లక్షల రూపాయలు ఖర్చు, ఆ టైంకి అది ఫినిష్ కాకపోతే ఆయన ప్రొడ్యూసర్ ఎగిరిపోతాడు. ఈ ఒక డైరెక్టర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే అతనికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఇంకెవరికి ఉండదు. సో ఆ సందర్భంలో ఏంటంటే ఈ జూనియర్ ఆర్టిస్టులు, ఈ డ్యాన్సర్స్ ఫైటర్స్ ఉంటారు కదా, ఆ గ్రూప్గా చేయవలసి వస్తుంది. ఫైటింగ్ అన్న గ్రూప్గా ఉంటారు, డ్యాన్సర్స్ అన్న గ్రూప్గా ఉంటారు. ఆ టైంలో ఏంటంటే కొద్ది ఆ చికాకులో ఏదో చేయటం తప్ప నార్మల్గా షూటింగ్స్లో ఉండదు అది, ఆ టెన్షన్ అయితే జరిగి ఉంటుంది. ఇట్స్ ఆల్ రైట్. అంతే ఓకే అండి. మీరు అంతంలో యాక్ట్ చేసినట్టున్నారు, రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో కూడా. ఇది గాయం అంతం కాదు, గాయం గాయంలో చేశారా? గాయం రామ్ గోపాల్ వర్మ. ఓకే, ఆయన కొంచెం ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది కదా? డిఫరెంట్గా ఉంటుంది. మీరు మీకు ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయటం? నాకు ఎవరితోటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఆర్టిస్ట్గా ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు అతనికి ఏం కావాలో తెలుసుకుంటాను నేను. ఓకే, అతనికి ఏది కావాలో తెలుసుకుంటాను. నాకు అసలు ఇంతవరకు ఈ 40 ఇయర్స్లో ఒకళ్ళతోటి రవ్వంతా కూడా ప్రాబ్లం రాలేదు. ఇక్కడ ఏంటంటే మనం ఆ డైరెక్టర్ నేచర్ ఏంటి, అతని బిహేవియర్ ఏంటి, అతను ఏమనుకుంటున్నాడు, మన క్యారెక్టర్ గురించి ఏమనుకుంటున్నాడు అనేది అది తెలుసుకుంటే అసలు ప్రాబ్లం రాదు. ఓకే, మీకు అర్థమైందా? మీకు ఇంకా చిత్ర విచిత్రాలు ఇంకా మీరు ఎప్పటికీ తెలియదు. మీకు చాలామందికి, చాలామంది నటులకి ఆ అదృష్టం దొరకలేదు, నాకు దొరికింది. కమలాకర్ కామేశ్వరరావు గారు అని చెప్పి పౌరాణిక బ్రహ్మ అనే పేరు, పౌరాణికాల సినిమాల్లో బ్రహ్మ. ఓకే, ఉమ్మడి కుటుంబం, సోషల్ పిక్చర్స్, ఎన్టీ రామారావు గారు, ఉమ్మడి కుటుంబం, అటువంటి సినిమాలు, శ్రీకృష్ణ విజయం, ఇటువంటి ఆయన పేరు ఏంటంటే పౌరాణిక బ్రహ్మ, 16 అణాలు బ్రాహ్మడు. ఇక వాచకం పాండిత్యం కానీ ఇంక ఎలా ఉంటుంది. ఆయన అప్పటికే నేను వెళ్ళేటప్పటికి రిటైర్డ్ అయిపోయాడు, ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఆయన ఫస్ట్ నాకు ఒక పిక్చర్ దత్తదర్శన్ అనే చిత్రంలో ఆయనతో వేషం వేయవలసి వచ్చింది, ఆయన డైరెక్షన్లో. అక్కడ యాక్చువల్గా ఏంటంటే పూర్వం పరశురాముల కింద యాక్ట్ చేసేది ఇద్దరు చేస్తున్నారు ఇప్పుడు పూర్వకాలంలో, ఒక ముక్కామల గారు, ఇంకొక ఆయన గుమ్మడి గారు. ఓకే, ఇప్పుడు ఎవరు లేరు. అసలు ఆ వేషం వేయాలంటే ముక్కోపి రౌద్రం రాసం ఎవరు లేరు. ఆ సినిమా ఏంటంటే యంగ్ పరశురాముడు అండి. ఓహో, ఆయన అంటాడు అటువంటి గుమ్మడి గారిని అటువంటి వాళ్ళు కావాలంటాడు డైరెక్టర్. ఇప్పుడు అది సినిమా అది కాదు కదా, మరి యంగ్ ఎవరు ఉన్నారు అంటే నా పేరు చెప్పారు. చెప్తే ఈ యాక్టర్లు ఏంటి, చిన్న చిన్న యాక్టర్లు, వీళ్ళు ఏం చేస్తారు, అది నాకు తెలిసింది. సరే నా బంధు అన్నాడు కదా, ఈ సంగతి నేను చెప్తాను అనుకున్నా మనసులో. అది ఇది స్వీట్
రివెంజ్. ఇప్పుడు మీకు జయం అతనితో చెప్పాను ఎవరిది తేజ రివెంజ్, ఈయన ఒక కేసు. అది చెప్పింది కరెక్ట్ కాదు, బయట వాళ్ళు చెప్పింది. పాజిటివ్నెస్ మనం తీసుకోవాలి ఆ వ్యక్తుల దగ్గర నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.